మహారాజు విగ్రహాలు ఎవరైనా కార్లలో పెట్టుకొని వస్తే, ఇటువంటి విగ్రహాలు కారులో అటాచ్ చేసుకొని వస్తే మేము దీన్ని అలౌ చేస్తాము అని చెప్పేసి మేము చేస్తా ఉన్నాము. ఈ మిలింద నార్వేకర్ గారు ఈ విగ్రహాలు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. సార్, ఇటువంటివి తీసుకొస్తే మీరు దయచేసి అలౌ చేయండి. హిందూ ఈ శివాజీ మహారాజ్ గారు మహా హిందూ లీడర్, ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మాన్ని ఇంకా పెంపొందించడం కూడా చాలా కృషి చేశాడు. కాబట్టి ఈ మా మహారాష్ట్ర నుంచి ఇటువంటి చిన్న చిన్న మూర్తులు కారులో పెట్టుకొని వస్తారు, చిన్న చిన్న ఫోటోలు కూడా కారులో పెట్టుకొని వస్తారు వాళ్ళు. ఎందుకంటే అందరు కూడా శివాజీ మహారాజ్ భక్తులు, మహారాష్ట్రలో చాలామంది శివసేన నుంచి కూడా వస్తారు. కాబట్టి ఇవి అలౌ చేయండి అని చెప్తే మేము ఇవంతా కూడా ఈరోజు విజిలెన్స్ వాళ్ళకు పంపిస్తున్నాం. ఇవి విజిలెన్స్ వాళ్ళు దీన్ని చూసి ఇటువంటి గుర్తుపట్టి ఇప్పటి నుంచి ఏ సమస్య లేకుండా చేస్తారు. నమో వెంకటేశాయ. కొద్ది కాలంగా శివాజీ మహారాజు ఫొటోసు, తర్వాత ఆయన చిన్న చిన్న ప్రతిమలు మహారాష్ట్ర నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు వెహికల్స్లో తీసుకువస్తుంటే అలౌ చేయటం లేదని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పైన ఒక అభాండం మోపుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్లారిఫికేషను ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు మిలింద్ నార్వేకర్ మహారాష్ట్ర నుంచి ఇప్పుడు బోర్డు సభ్యుడిగా ఉంటున్నాడు. ఆయన శివసేన శివాజీ మహారాజ్ భక్తుడు. ఆయన ఇక్కడ తిరుమలలో కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. తిరుమలకు కొన్ని కొన్ని వస్తువులు కానీ, కొన్ని పార్టీ సింబల్స్ కానీ తీసుకురాకూడదు. అవేంటంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి, లేదంటే హిందూయేతర రిలీజియన్స్, అంటే వేరే రిలీజియన్స్కు, వేరే మతాలకు సంబంధించినటువంటి లీడర్స్ ఫోటోలు కానీ, వేరే మతాలకు సంబంధించినటువంటి లీడర్స్ విగ్రహాలు కానీ, వేరే మతాలకు సంబంధించినటువంటి ఏ వస్తువు కానీ తిరుమలకు తీసుకురాకూడదు. అదేవిధంగా తిరుమలలో పొలిటికల్ యాక్టివిటీ, అంటే రాజకీయమైనటువంటి యాక్టివిటీ అంతా కూడా ఇక్కడ ప్రొహిబిటెడ్, అంటే ఇక్కడ జరగకూడదు. అందువల్ల పార్టీ సింబల్స్ కానీ, పార్టీ నాయకుల ఫోటోలు కానీ ఇక్కడ తీసుకురాకూడదు అనేది ఒక నిబంధన ఉంది. ఈ రెండు నిబంధనలే తప్ప హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మాన్ని ఇంకా ప్రాపగేట్ చేయడం కోసం కృషి చేసినటువంటి హిందూ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు రామకృష్ణ పరమహంస కానీ, లేకపోతే వివేకానందుడు కానీ, లేకపోతే శివాజీ మహారాజు కానీ, ఇటువంటి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడినటువంటి మహానాయకులు ఎవరైతే మనకు ఉన్నారో, వాళ్ళ ఫోటోలు వెహికల్స్లో పెట్టుకున్నా, వాళ్ళ చిన్న చిన్న మూర్తులు వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఆరాధించేటువంటి ఈ మా హిందూ లీడర్స్ను పెట్టుకున్నా మాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి అభ్యంతరం ఉండదు. కానీ అలిపిరిలో ఈ వెహికల్స్లో ఈ ఫోటోలు, ఈ విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు అలిపిరిలో ఉన్నటువంటి విజిలెన్స్ వ్యవస్థ చెక్ చేస్తూ ఉంది. చెక్ చేయడానికి రెండు కారణాలు. ఒకటి, తిరుమలకు తీసుకురాలేనటువంటి వస్తువులు, తిరుమలలో అనుమతించని వస్తువులు ఏదైనా తీసుకొస్తూ ఉంటే దాన్ని అనుమతించకపోవడానికి, తర్వాత సెక్యూరిటీ పరంగా తిరుమలలో ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏవైతే తీసుకురాకూడదో అవి చేయడానికి తరువుగా ప్రతి వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ చెకింగ్ జరిగినప్పుడు మా విజిలెన్స్ గార్డ్స్ చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, ఈ ఫోటో ఎవరిది, ఈ మూర్తి ఎవరిది అని అడుగుతారు. అడిగినప్పుడు కొంచెం ఓపిగ్గా సమాధానం చెప్పాలి. ప్రొహిబిటెడ్ ఐటమ్స్లో ఉంటే అది అలౌ చేయరు. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లేకపోతే అది అలౌ చేస్తారు. కాబట్టి దీన్ని ఓపిగ్గా భక్తులందరూ కూడా మాకు చెక్ చేసేటప్పుడు కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మొన్న శివాజీ మహారాజ్ది ఏదో విగ్రహం తీసుకొచ్చాడంట. విగ్రహం తీసుకొచ్చినప్పుడు మా విజిలెన్స్ గార్డ్స్ అడిగారు, ఈ విగ్రహం ఎవరిది అని అడిగారు. అడిగితే ఆయన శివాజీ మహారాజ్ విగ్రహం అని చెప్పాడు. చెప్తే కొద్దిగా ఆగండి, మేము చెక్ చేస్తామని చెప్తే దానికే అతను చాలా కోప్పడి మా విగ్రహాన్ని చెక్ చేస్తారా అది అని చెప్పి ఒక వీడియో, మేమేదో శివాజీ మహారాజ్ ఫోటోను అలౌ చేయడం లేదు అని చెప్పేసి ఇది వైరల్ చేశాడు. అది పూర్తిగా అవాస్తవం. ఇది ఇన్ఫర్మేషన్ గ్యాప్ కూడా, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా అది. సో మేము మా విజిలెన్స్ గార్డ్స్ ఓన్లీ ఇది ఏ విగ్రహం అని ఒక అడిగారంతే. అడిగితే అతను
పూర్తిగా మా పైన దుర్భాషలాడుతూ ఇటువంటి వీడియో పెట్టాడు. ఇది పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము హిందూ లీడర్స్ ఫొటోస్ కానీ, హిందూ లీడర్స్ విగ్రహాలు కానీ వాళ్ళు కారులో తీసుకొచ్చి మళ్ళా కారులో బ్యాగ్ తీసుకుపోవడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. ఇక్కడ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తప్ప, ఇంతకుముందు పూర్వం ఉన్న ఆలయాలు తప్ప ఇంకా ఏ ఆలయం కూడా కట్టడానికి కానీ ఏ విగ్రహం కూడా పెట్టడానికి కానీ ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏ విగ్రహాలు తీసుకొచ్చినా కూడా వాళ్ళు హిందూ దేవతల విగ్రహాలు కానీ, హిందూ దేవతల ఫోటోలు కానీ, హిందూ లీడర్స్ ఫోటోలు కానీ, హిందూ లీడర్స్ యొక్క ఏవైనా చిన్న చిన్న మూర్తులు కానీ తీసుకొస్తే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోవాల్సిందే తప్ప ఇక్కడ ప్రతిష్ఠించడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి నేను సవినయంగా అందరికీ మనవి చేస్తూ, ఇటువంటిది ఎవరు నమ్మవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా గొప్ప హిందూ సంస్థ. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మాన్ని ఇంకా ప్రాపగేషన్ చేయడం కోసం మేము సర్వదా కృషి చేస్తాం. కాబట్టి ఇవి నమ్మొద్దని, వదంతులు నమ్మొద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.